మాస్ బంక్ కూడా త్రీ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ లెక్చరర్ ఎవరు, సెకండ్ ఏ సినిమాకి వెళ్తున్నా టికెట్స్ బుక్ అయినా, అండ్ థర్డ్ స్ప్రెడ్ ద మెసేజ్. ఎందుకంటే ఒక్కడ వెళ్ళినా కానీ మళ్ళీ మొత్తం దిగిపోతాం. It's very easy to mass bunk. You just have to convince. You just need to have the power to convince everybody. Together, united in this, all the students in the class. And we used to bunk the lecture. And we used to be like, we'll not attend this lecture. This person, this teacher, we can't attend. And so we all did do that thing together, like mass bunk. So that's how we used to do it. Basically, to cheppalante, mass bunk kottadam chaala kashtam. Endukani cheppana, prathi class lo oka manchodu untadu. Vaadi pere CR. Vaanni daatukoni manam kottamante chaala baaguntadi. ఒక రోజు ముందే ప్లాన్ చేసుకొని వాడికి తెలియకుండా అందరూ కలిసి అప్పుడు I used to never attend class, so people used to proxy for me, so I have never proxied for anybody, so I don't know. Proxy చేసినప్పుడు గొంతు మార్చడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ లేటెస్ట్ హర్ష అన్నాడు, హర్ష కోసం నేను ప్రాక్సీ అయ్యాను అనుకో, వాడు కొంచెం వాయిస్ స్వీట్గా ఉంటుంది, సో yes ma'am అలా అనమాట. లైక్ yes ma'am, you know, you have to have like 5-6 voices ఉండాలి, అండ్ ఫ్లో లో ఉండాలి. కొంచెం జర్క్ వచ్చినా కానీ పట్టేస్తారు. If really friendly with your, you know, CR or, you know, who's the main of the, you know, the blue-eyed student of the teacher, and you can just take help from him and just tell him to do your proxy. Proxy? ఇప్పుడు నేను ఉన్నానుకోండి, నేను కాలేజ్కి వెళ్ళినా సరే నేను నా గొంతుతో అటెండెన్స్ చెప్పకూడదు. ఎవరితో అయితే నేను ప్రాక్సీ చేద్దాం అనుకుంటానో ఆడితేనే చెప్పించాలి. సో దట్ టీచర్ ఎంత స్మార్ట్ అయినా గొంతులో తేడా పట్టదు కదా. పొగడాలి, ఏం సార్ సప్ప ఏం డ్రెస్ వేసుకున్నారు సార్, మామూలుగా లేరు సార్ మీరు అసలు, అంత దరిద్రం మనం పొట్టేసుకుని వచ్చినా కానీ మనం మామూలుగా పోర్తే స్టడీస్ పొట్టేసుకుని ఉంటారు కదా, సో భలే ఉన్నారు సార్ అని చెప్పేసి పోగుడితే. ఎస్కేప్ సీనియర్స్, యూ జస్ట్ నీడ్ టు స్టే కామ్, హ్యావ్ యూర్ కూల్ అండ్ నాట్ కేర్. దే జస్ట్ సీనియర్స్, దే నాట్ గోస్ట్స్. Seniors, yeah, this is a, like, this is, I used to be really scared of my seniors, but I think to be really friendly with them, to be, you know, to even give them what they want, like help them, like some of the students in my college used to help the seniors with their projects and all. So and please, such bolo na, please, tell the truth. Yeah, I'm telling the truth. No, you're not telling the truth. Okay, fine. You can also flirt with a guy if he's a hot senior and you can. That is the truth. And you can get away with. Juniors ni patachana koncham easy. First posh actually easy actually senior dada. Hey come here. What's your bio? Bio enti ante aa ammai cheppuddi kada tana peru tana whatever. Okay, ippudu nunchi inta andanga dress raaku kuncha simple ga vache ante ammai compliment biscuit esadu plus at the same time domination chupichadu. Next time chudithar esukonra, okayna? Red. ఇవన్నీ ఏంటంటే దిస్ ఇస్ ద వే యు గెట్ హోల్డ్ ఆఫ్ అ గర్ల్స్ బీయింగ్ అ సేమ్. ఏముంది బెస్ట్ పార్ట్ ఏంటంటే రికార్డ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, మీరు ఏ అమ్మాయిని అయితే ట్రై చేస్తున్నారు ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి రికార్డులన్నీ ఈ అమ్మాయికి ఇచ్చేయండి, అలా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. క్లాస్ రూమ్ ని బయట అంటే ఒకటి మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్తే మాత్రం 100% పంపిస్తారు. దిస్ ఇస్ గుడ్ ఐడియా. ప్రాక్టికల్ ఆల్సో, ఐమ్ గెటింగ్ సమ్ పెయిన్. ఒకసారి చాలా తెగాక్ చేశాను అనమాట నాకు. అర్జెంట్గా అందరూ బయటికి వెళ్ళిపోవాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసేవాడిని అదే టైంలో, ఇంజనీరింగ్ టైంలో. సో అక్కడేమో నాకు పిలిచారు, నిఖిల్ ఎక్కడున్నా అర్జెంట్ కదా మన సినిమా షూటింగ్ జరుగుతుందని. నేనేమో అక్కడ వెళ్ళాలి, ఇక్కడేమో క్లాస్ నడుస్తూ ఉంది. నా అటెండెన్స్ ఏమో 20% ఉంది. 20% ఉంది అసలు దర్థమైన పొజిషన్ అనమాట అది. పక్కా డీటెయిన్ అవుతా అనుకున్నాను. నాకు ఇక్కడ అపెండిసైటిస్ పెయిన్ ఎట్ వస్తుంది కదా, సో సార్ ఐమ్ గెటింగ్ పెయిన్ సార్ ఐ థింక్ ఇట్స్ అపెండిసైటిస్ అని చెప్పేసి ఆడికి తెగ యాక్టింగ్ చేశా. ఐ థింక్ ఇఫ్ యూ హావ్ టు ఎస్కేప్ క్లాస్ రూమ్ బిట్వీన్, యూ జస్ట్ సే మ్యామ్ యాక్చువల్లీ సో వాట్ ఎవర్ ద టైమ్ ఇస్ ఇన్ నెక్స్ట్ 5 minutes HOD wants to meet me, ma'am. He had already told me in the break, so I think I have to go there. You can check with them if you want, and they will never. Because they're faculty and they're scared of the HOD, they'll never go and ask the HOD, did you really want her in my period? So you can do that in bunk. There was this sir who used to like shairies and used to love girls. So we used to say shairies to him and we used to, you know, and he used to melt and he used to be like, okay, do your proxy, you can leave. Bunk class in the middle? నాకు తెలిసి ప్రపంచంలో అన్నిటికంటే ఈజియెస్ట్ పని ఇదే. ఏంలా, మీ డాడీ వాయిస్ మీరు ఇమిటేట్ చేయడం నేర్చుకోండి, లైక్ మిమిక్రీ. మీకు కాదు, మీ ఫ్రెండ్కి నేర్పించండి. మీరు క్లాస్లో హ్యాపీగా ఉంటారు, ఆడు కాలేజీకి కాల్ చేస్తాడు, మా అబ్బాయిని అర్జెంటుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, ఆర్ మా ఇంట్లో ఒక ఎమర్జెన్సీ ఉంది అర్జెంటుగా మా వాడిని పంపించండి అంటూ ఆ అబ్బాయి చెప్తాడు. ఆ అటెండరో ప్యూనో మీ క్లాస్కి వచ్చి చెప్తాడు, మీ టీచరు ప్లీజ్ అర్జెంటుగా వాళ్ళు అంటూ దగ్గరుండి పంపించి ఆ డోర్ వరకు వచ్చి బాగా చెప్తుంది. డూ దాట్, మిమిక్రీ వర్క్స్. వాష్రూమ్,
వాష్రూమ్ అని చెప్పి వెళ్ళిపోయి రాకండి. ఇది చాలాసార్లు నేను చేశాను యాక్చువల్గా. పక్కన ఫ్రెండ్ని వాడికి వాడిని కొట్టడం, వాడిని ముక్కు మీద కొడితే వాడికి బ్లీడ్ అవడం, వాటితో పాటు నేను ఇద్దరు కలిసి ఎస్కేప్ అయిపోవడం. అంటే స్టాచ్యుటరీ వార్నింగ్ ఏంటంటే ఇవన్నీ చేయండి బట్ నిఖిల్ చెప్పాడని మాత్రం చెప్పకండి. ఐ థింక్ ఇవన్నీ నేను చెప్తే నా లెక్చర్స్ వచ్చి కొడతారేమో. అది ఇంజనీరింగ్ క్వశ్చన్ కదా, నేను కామ్గా బీకామ్ చదువుకుంటే తీసుకొచ్చి రేడియోలో ఆ తర్వాత సినిమాలు కూర్చోబెట్టి బాధ లేదు. అమ్మాయిని పట్టించడమే కష్టం అది జూనియర్స్ మరి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, యాక్చువల్లీ ఐ థింక్ ఐ హావ్ డాన్స్ ప్రాక్టీస్, ఐ విల్ హావ్ టు లీవ్ రైట్ నౌ. బ్యాక్ పార్టీ సినిమా మంచి మెసేజ్ ఉన్న సినిమా, ఇలా చెడపడానికే కాదు. సో పేరెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అనుకుంటుంది.